సెక్స్లో పాల్గొన్నప్పుడు మా ఆవిడికి మొదటి నుండి ఎటువంటి స్పందన కలగదు. మా ఆవిడ అందంగానే ఉంటుంది, చక్కగానే తయారవుతుంది, కానీ ఎన్ని ముద్దులు పెట్టుకున్నా ఏ స్పందన లేకపోవడానికి కారణం ఏమిటి? సెక్స్లో ఆమెకు స్పందన లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండటం లేదు. ఆ సెక్స్ లైఫ్ డల్గా మారింది. దాన్ని తిరిగి థ్రిల్లింగ్గా మార్చుకోవాలంటే ఎలా? సంభోగం అనేది సమభాగస్వామ్యం సంభోగం అవుతుంది. ఇక్కడ సమభాగస్వామ్యం లేదు, ఇద్దరు ఒకరొకరు ప్రేరేపించుకోవాలి. సమభాగస్వామ్యం అప్పుడే సమభోగం ఉంటుంది, అదే సంభోగం అవుతుంది. రెండు ఏం లేక ఏంటంటే, కొంత స్త్రీలకి చిన్నప్పటి నుంచి అసలు ఆ ఆలోచనలు ఉండవు, కేవలం సరదాలు, అలంకరణలు అంతే ఉంటాయి. కానీ ఆ లైంగిక పరమైన ఆలోచనలకి వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు ఏరుగా కూడా ప్రేరణ పరు. ఫ్యామిలీస్లో కొన్ని ఫ్యామిలీస్లో అలాగే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు అలా మాట్లాడకూడదు, సెక్స్ గురించి మాట్లాడకూడదు, సెక్స్ బూతు, సెక్స్ తప్పు, సెక్స్ అసహ్యకరమైంది అన్నట్లుగా వాడు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఏరుగిన ఆలోచన లేకుంటారు. ఏరుగిన ఆలోచన లేకపోతే ఎలా చేస్తారు? వాళ్ళు మొదటి నుంచి సెక్స్ పని ఉండవు, సరదాగా అంతా కలుస్తుంటారు. వేరే కబుర్లు కానీ లైంగికపరమైన కబుర్లు వాళ్ళ మధ్య ఉండవు. వాళ్ళు ఉన్న వాళ్ళ మీటే మనుషులందరూ కూడా దాదాపు ఇంట్లో కొంత చాలామంది కొంత ఆధ్యాత్మికంగా ఉంటారు. చాలామంది ఆధ్యాత్మికంగా రిలీజియస్ ఉండేటికల్లా పూజలు, ఎప్పుడు ఇంట్లో పూజలు ఉంటాయి, దేవుడు పూజలు, అదంతా పవిత్రము పవిత్రము అని. మానవ సంబంధాల్లో మనిషికి గౌరవం ఉంటూ ఉంటాయి, అంటే భర్తకి ప్రే గౌరవం ఇస్తారు. కానీ కామపరంగా ఒక రకమైన ప్రేమించడం ఉండదు, లైంగికపరంగా వాళ్ళు ఆదరించడం ఉండదు. భర్తని గౌరవే గౌరవిస్తారు, బాగానే ఉంటుంది. కానీ అతను చూసి ప్రేరణ పొందండి, ఎందుకని ఫ్యామిలీలో ఆ రిలీజియస్గా ఆ పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి. అందరికీ అందరినీ గౌరవంగా చూడాలి, ప్రేమగా చూడాలని, అంతే. కామంగా చూడాలని వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉండదు, మాటలకి వాటికి ఉండదు. అందుకనే మొదటి నుంచి యుక్త వయసు వచ్చేదగ్గర నుంచి వాళ్ళల్లో రెండో ఆస్పెక్ట్ జీవితంలో సెక్స్ కూడా ఒక ప్రధానమైనది, దానికి కూడా ఒక ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ గురించి ఆలోచనని దేనికైనా సరే మనసుని ట్యూన్ చేయాలి. ఒక మంచి వీణైనా సరే దానికి సరిగ్గా శృతి పెట్టకపోతే సరిగ్గా ఏం పలకదు. ఆరోగ్యం మనసును కూడా లైంగికపరమైన ఆలోచనలతో మొదటి నుంచి ట్యూన్ చేయకపోతే ఎంత అందంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా సరే ఆ మనిషిలో ప్రేరణ కలగదు. అంచేత చిన్నప్పటి నుంచి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఆ రంగం కొద్ది మాటలతో, శృంగారపైన సంభాషణతో, శృంగారపైన మాటలతో కానీ లేదా రచనలు చదవడం ద్వారా కానీ ఇంకోటి చేయడం ద్వారా కానీ ఆ మనసును ట్యూన్ చేసుకోవాలి. అవకాశం ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి. ఎవరు జరిగేదంటే మన ఇళ్లలో సెక్స్ పరంగా ఉండి మాట్లాడే అవకాశం ఎవరు, జోక్ వేయడానికి అవకాశం ఎవరు, దాని సమయం సినిమాలు చూడడానికి అవకాశం ఎవరు, దాని సమయం పాటలు పాడడానికి అవకాశం ఎవరు, నిరంతరం ఏదో ఇక ఏదో ఒక రకమైన రిలీజియస్ సంబంధించిన పాటలు, దేవుని పాటలు, దేవుని పూజలు, అవే గొప్ప, అదే పవిత్రం 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 అని చెప్పేసి చేస్తారు. దాంతో ఇలా తయారవుతారు. ఇప్పుడు వీడి వీడి ఫ్యామిలీ బ్రోకన్ అలాగే ఉండి ఉంటుంది, లేకపోతే ఇంతదిగా ఉండదు. మళ్ళీ మంచి వాళ్ళే, చాలా మంచి భర్తను ఎంత ప్రేమగా చూస్తారు, వాళ్ళకి కావాల్సినవి చూస్తారు, వాళ్ళకి టైంకైనా వండి పెడతారు, చాలా చేస్తారు, కానీ స్పందన లేకుండా ఉంటారు. అంచేత తల్లిదండ్రులు చేయాల్సిందంటే పిల్లలు యుక్త వయసు వచ్చినకెళ్ళి వాళ్ళకి ఫ్రీగా వదిలేయాలి. కొద్దిగా సెక్స్ పరంగా మాట్లాడే స్నేహితులతో మాట్లాడుతుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది చేసేటైతే వాళ్ళ జీవితం ఇప్పటికైనా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొందితే బాగుపడతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.